130 కోట్ల మంది దేశ ప్రజలు కరోనా బారిన పడి బాధపడుతూ ఉంటే వాళ్ళకి వైద్య అవకాశం లేకుండా చికిత్సకు అవకాశం లేకుండా వాళ్ళకి ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఇదే సమయం అనుకొని ఇదే సరైనటువంటి సువర్ణావకాశం అని చెప్పుకొని రామరాజ్యం తెస్తామని చెప్పేటటువంటి మోడీ షా ప్రభుత్వం ఇవాళ ఈ కరోనా కాలంలోనే వ్యవసాయ చట్టాలు 3 తీసుకొచ్చారు, లేబర్ కోడ్లు 3 తెచ్చారు, అంతకుముందు కోడ్ తీసుకొచ్చారు, అటు శ్రామిక వర్గాల మీద, రైతాంగం మీద, కార్మిక వర్గం మీద, మరొక వైపున విద్యార్థి వర్గాల మీద నూతన విద్యా చట్టం అనే పేరిట, అదేవిధంగా విద్యుత్ పేరిట విద్యుత్ చట్టాలు తీసుకొస్తూ అన్ని విధాలుగా కూడా దాడి సాగిస్తూ ఉన్నటువంటి కాలంలో ట్రేడ్ యూనియన్లు రేపు నవంబర్ 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చాయి. ఇది కేవలం కార్మిక వర్గాందే కాదు, కన్నీరు కాచే వాళ్ళందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ షా ప్రభుత్వ దాడికి గురై కోట్లాది మంది రైతాంగం, అదేవిధంగా కార్మికులు, ఉద్యోగ వర్గాలు డిఏ కోల్పోయి వాళ్ళతో సహా అనేక వర్గాలు ఎవరైతే బాధపడుతున్నారో, కట్టతడి పెడుతున్నారో, కన్నీరు కాచే వాళ్ళందరూ ఇవాళ ఆత్మబంధువులుగా మారి పోరాడాల్సినటువంటి సమయం ఇది. 44 కార్మిక చట్టాలు ఒకప్పుడు ఉంటే 4 కోడులుగా మార్చివేస్తున్నారు. అందులో సూక్ష్మ స్థాయిలో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలు, సమ్మె హక్కులు, గుర్తింపు యూనియన్ ప్రాసెస్, లేబర్ ఇన్స్పెక్షన్కి సంబంధించినవి, కాంట్రాక్ట్ వర్కర్ అబాలిషన్ యాక్టు, ఇవాళే దాదాపు 6 నెలల కింద మనం చూసాం కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులు బాధపడ్డారు. ఆ చట్టం కూడా కంటి తుడుపు చట్టంతో సహా అన్నిటిని శుభ్రంగా ఎత్తివేస్తున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సమ్మె, ఈ సమ్మె గత 30 సంవత్సరాల్లో 18 సార్వత్రిక సమ్మెలు జరిగాయి. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ఆ 18 సమ్మెలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని, లేకపోతే రెగ్యులరైజేషన్ కోసం హక్కుల్ని రక్షించాలని, కార్మిక చట్టాలే కాపాడాలనితే ఇవాళ ఎత్తివేసిన చట్టాలు తిరిగి పునరుద్ధరించాలని కొత్త డిమాండ్తో ఇవాళ ప్రారంభిస్తున్న ఒక అసాధారణమైన విశేష ప్రత్యేకత కలిగినటువంటి సమ్మె, ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నాం. ఈ సందర్భంగా మా ఎఫ్టీఓ జాతీయ కమిటీ, ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ కమిటీ ఏదైతే ఒక పుస్తకాన్ని లేబర్ కోడ్స్ మీద రచించిందో ఆ పుస్తకాన్ని వివిధ భాషల్లో అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాం, తెలుగులో కూడా అనువదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా ఈ సందర్భంగా ఈరోజు సదస్సు, ఏలూరులో జరిగిన సదస్సు సందర్భంగా ఆవిష్కరించింది. ఆ పుస్తకం ఖరీదు కేవలం 10 రూపాయలు మాత్రమే. లేబర్ కోడ్లు గతంలో ఉన్న చట్టాలేంటి, వాళ్ళు వచ్చినటువంటి కోడ్లు ఏంటి, వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని కూడా విస్తృతంగా విశేషంగా ప్రజలు స్వీకరించాలని, కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం కూడా దాన్ని తీసుకొని చదివి అధ్యయనం చేయాలని చెప్పి ఈ 25 రోజుల కాలంలో మా ఉద్యమ కార్యకర్తలు, శ్రేణులన్నీ కూడా జిల్లాల్లో ఇది ప్రచారం చేయడానికి వాలంటీర్లుగా వస్తారని పాఠకులు కొని చదవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా ఐఎఫ్టీతో పాటు ఏఐటి, సిసిఐటి తదితర అనేక ట్రేడ్ యూనియన్లు ఉమ్మడిగా ఐక్యంగా ఈ సమ్మెను చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలని, ఐక్య స్ఫూర్తితో విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గాల మీద ఉందని చెప్పి వినిపిస్తూ మేము దీన్ని నవంబర్ 26వ తారీఖు ఈ గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని అసాధారణ స్థాయిలో దీన్ని జయప్రదం చేస్తారని, కరోనా దీనికి అంటూ కాదు, కరోనాను చూసి బెదరొద్దు, మోడీ షా ప్రభుత్వాలు కరోనా కాలాన్ని సువర్ణావకాశ కాలంగా మార్చుకుంటున్నప్పుడు మనం ఇళ్లలో కూర్చొని కరోనాకి భయపడి ఉంటాం కాదు. కష్టజీవులు, కార్మికుల, పంజాబు, హర్యానాలో రైతాంగం లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు, 10,000 ట్రాక్టర్లతో అంబాలా, కురుక్షేత్రం, పానిపట్ లాంటి నగరాలు ముంచెత్తుతున్నారు. రైతు కార్మిక వర్గం నుంచి కర్షకులు స్ఫూర్తి పొందుతారు. ఇప్పుడు పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా రైతాంగ పోరాటాల నుంచి కూడా మనం స్ఫూర్తి పొంది కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి, ఉద్యోగ వర్గాల ఐక్యత ఉత్తమంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఆంధ్ర రాష్ట్ర శ్రామిక, కార్మిక, రైతాంగ వర్గాలన్నింటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటోలో వీడియో